రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం గండిచెరువు గ్రామంలో అక్రమ కట్టడాలను పంచాయతీరాజ్ అధికారులు కూల్చివేశారు. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంటి అనుమతులు ఉన్నా అధికారులు కూల్చుతున్నారని బాధితులు వాపోయారు. అధికారులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు సరిగా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు దండుకుని ఇప్పుడు అనుమతుల పేరుతో ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. మీ పర్మిషన్ వాళ్ళు ఆల్రెడీ రసీదులు ఉన్నాయి, ఇంతకుముందు కట్టించుకోరు కాబట్టి పెండింగ్ ఉన్న 11,000 పెండింగ్ ఉందని చెప్పి, అంటే పర్మిషన్ ఉన్నట్టే కదా. పర్మిషన్ ఉన్నదానికి కూడా ఎలాంటి నోటీస్ లేకుండా, కనీసం నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళకి ఇంటిమేషన్ లేకుండా ఇప్పుడు వచ్చి చూస్తే మొత్తం అంతా నీలమట్టం చేశారు. ఇది చాలా దారుణము. ఇది ఈ యొక్క అధికారుల యొక్క ప్రవర్తన మారకపోతే చాలా దీన్ని మేము దీనిపై ఖచ్చితంగా పోరాటం చేస్తాము. ఎందుకంటే ఈరోజు పిల్లల చదువుల కానీ పెళ్ళిళ్ళ కానీ చెప్పేసి వాళ్ళు ఏదో 4 పైసలు కూడబెట్టి కట్టుకుని ఈరోజు ఇంత దారుణంగా ఇప్పుడు అది దాదాపు 4-5 లక్షల రూపాయల డ్యామేజ్ జరిగింది. వీళ్ళకు ఎవరు వాళ్ళు దానికి బాధితులు? ఈ రౌండ్ కాంపౌండ్ వాళ్ళకి పర్మిషన్ లేదని చెప్పేసి అన్నారు. అంటే ఇది వచ్చేసి 2013లోనే వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. నేను 2018లో ప్లాట్ తీసుకున్నా. 2013లో మీకు కాంపౌండ్ వాళ్ళు వేసుకోవచ్చు, బేస్మెంట్ వేసి అల్లొక రూమ్ వేసుకోవచ్చు అని చెప్పేసి గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ ఉంది. ఓకే, ఈ పర్మిషన్ ఉంది. నేను 2018లో తీసుకున్న ప్లాట్. ఎంతో కష్టపడి నెలకి ఈఎంఐలు కడుతుంటే తెలుస్తుంది, ఒక పూట తినుకుంట తినకుట ఉండాల సొంత మిల్లు అనుకుంటా అని చెప్పేసి మేము తీసుకున్నాం. ఎందుకంటే మగపిల్లలం అని చెప్పేసి ఇక చూడండి, వీళ్ళు ట్యాక్స్ కట్టిరు, వాళ్ళు ట్యాక్స్ కట్టిరు. ఇది వాళ్ళ ట్యాక్స్ పంచాయతీ, గ్రామ పంచాయతీకి ట్యాక్స్ కట్టిరు. 3 to 4 ఇయర్స్ వరకు కట్టిరు వీళ్ళు. వీళ్ళు కట్టిన తర్వాత కూడా ఇప్పుడు వీళ్ళు ఒక పర్మిషన్ లేనప్పుడు ఈ ట్యాక్స్ తీసుకోవడానికి ఏం అవసరం మనం?